రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో కలిసి మూసీనది వెంట పాదయాత్ర ద్వారా భీమలింగం ధర్మారెడ్డి కాలువల్ని సందర్శించనున్నారు. తొలుత ఉదయం 8:45 కుటుంబ సమేతంగా హెలికాప్టర్లో శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి చేరుకుని తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు స్వామివారికి. ఇక ఉదయం 10:00 వైటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక యాదాద్రి ఆలయంతో పాటుగా జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:00 ప్రాంతంలో వలిగొండ మండలం సంగం గ్రామానికి చేరుకుని మూసీ పరివాహక ప్రాంత రైతులతో కలిసి కాలువల్ని సందర్శిస్తారు సీఎం. తరువాత రైతులు, కుల వృత్తిదారులతో సమావేశమై వారి యోగక్షేమాలు, మూసీ జలాలతో జరిగే నష్టాన్ని అడిగి తెలుసుకుంటారు. సంగంలో 10,000 మందితో ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. రైట్, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో కలిసి మూసీ నది వెంట పాదయాత్ర ద్వారా భీమలింగం ధర్మారెడ్డి కాలువల్ని సందర్శించనున్నారు. తొలుత ఉదయం 8:45 కుటుంబ సమేతంగా ఆయన హెలికాప్టర్లో శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి చేరుకుని తన జన్మదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 10:00 వైటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు సీఎం. ఇక యాదాద్రి ఆలయంతో పాటుగా జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:00 ప్రాంతంలో వలిగొండ మండలం సంగం గ్రామానికి చేరుకుని మూసీ పరివాహక ప్రాంత రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాలువల్ని సందర్శిస్తారు. తర్వాత రైతులు, కుల వృత్తిదారులతో సమావేశమై వారి యోగక్షేమాలు, మూసీ జలాలతో జరిగే నష్టాన్ని అడిగి తెలుసుకుంటారు. ఇక సంగంలో 10,000 మందితో ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.